విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముద్దపాక గ్రామంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పెందుర్తి మండలంలో ముద్దపాక గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యత్నం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిన దళిత రైతు ముద్దపాక రాము వైఎస్ఆర్ లేఅవుట్కు 3 ఎకరాల 26 సెంట్లు ఇచ్చాడు. ఇంతవరకు తనకు ఎల్పిసిలు ఇవ్వలేదంటూ రైతు ముద్దపాక రాము ఆందోళన చేపట్టాడు. తనకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలంటూ హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కుటుంబ సభ్యులు స్థానిక రైతులు నచ్చజెప్పి కిందకు దించారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య సరంజమని రైతు ముద్దపాక రాము వాపోయాడు. వేసవి కులస్తుని దళితుడిని సార్, మాది పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా. మాది 4 ఎకరాల 54 ఎకరాల 50 సెంట్లు భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చాం. ఇచ్చేసిన తర్వాత మాకు ఎల్పిఓసీలు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇస్తానంటున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది. దాని మీద జీడి మామిడి చెట్లు కూడా చెట్లు మొత్తం సర్వనాశనం చేసి మొత్తం అంతా తొలగించేశారు. ఇప్పుడుకొచ్చి ఏ ఆదాయం లేకుండా కోల్పోయాం. ఆ ఎల్పిఓసీలు ఇచ్చినా మేమేదో ఆధారంగా బతుకుతామని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే మాకు ఏ ఎల్పిఓసీలు లేదు. రేపు రా అంటున్నారు, ఎల్లుండి రా అంటున్నారు, తెల్లవారు అంటున్నారు, అలాగే అంటున్నారు, కానీ ఎప్పుడూ ఇవ్వట్లేదు. మమ్మల్ని తెప్పలు పెట్టడం తప్పించి మాకైతే వయసు అయిపోయింది. మీకు తిరిగే ఓపిక కూడా లేదు. మా పిల్లలు కూడా తిరుగుతున్నారు. తిరిగినప్పటికి కూడా నాన్న ఇలాగ ఇస్తానంటున్నారు, ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. దాని కారణంగా ఇందాక టవర్ ఎక్కిపోయాను. మా అబ్బాయి వచ్చి నీకు ఎందుకులే, ఎందుకు టవర్ ఎక్కిపోయి నీకు చనిపోవడం ఎందు బలి బతిమలాడి దింపించాడు. అందువల్ల దిగిపోయాను నేను. నాకు ప్రభుత్వం జగన్ గారు నాకు ఈ జగన్ కోన్లీకి ఇస్తానని ల్యాండ్ పూలి